श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षकुलकु स्वागतम मन द्वादश राशुलनु मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसम ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु నా పేరు రవిశంకర్ శర్మ పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు భరణి నక్షత్రం నుంచి దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది మరియు రాహు మేషంలో ఉన్నాడు కుజుడు మనకు మీనంలో ఉన్నాడు మరియు గురువు మీనంలోనే ఉన్నాడు గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు మరియు కుజుడు పూర్వభాద్ర నక్షత్రం నుండి ఉత్తరాభాద్ర నక్షత్రానికి ప్రయాణం చేయబోతున్నాడు శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి గురువు ఉన్న నక్షత్రం ఒకటి పూర్వభాద్ర నక్షత్రాన్ని ఏం ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఏం తెలియజేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నారు అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి స్వాగతం ముఖ్యంగా చెప్పాలంటే ఒక 15 రోజుల కాలం జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే ఇక మీనరాశి వారికి ఒక విధంగా చాలా పాజిటివ్గా ఉండే విధంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే గురువు లగ్నంలో ఉండటం అనేది చాలా మంచి స్థానంగా చెప్పవచ్చు కుజుడు ఎవరైతే ధనాధిపతి ఉన్నారో ధనాధిపతి కూడా లగ్నంలో ఉండడం అనేది చాలా పాజిటివ్ అన్నమాట రాశి వారికి మరి తృతీయంలో వచ్చినప్పటికి రవి బుధుడు ఉన్నాడు ప్లస్ లగ్నంలో వచ్చినప్పటికి కుజుడు గురువు ఉన్నాడు ద్వితీయంలో వచ్చినప్పటికి శుక్రుడు ఉన్నాడు అన్నమాట శుక్రుడు ధనస్థానంలో ఉండడం అనేది చాలా పాజిటివ్ ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారస్తులకి చాలా బాగుండే విధంగా ఉంది ధనాధిపతి కూడా వీరికి వచ్చేటప్పటికి లగ్నంలో ఉన్నాడన్నమాట ధనాధిపతి లగ్నంలో ఉన్నాడు ప్లస్ శుక్రుడు వచ్చేటప్పటికి తృతీయాధిపతి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నాడు అంటే భాతృ సంబంధిత విషయాల్లో వీళ్ళకి ధన రాబడి కూడా జరిగే విధంగా ఉంది అంటే భాతృ సహాయం అంటే బ్రదర్ నుంచి వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఎప్పుడూ ఉంటుందన్నమాట ఆల్వేస్ ప్లస్ వీళ్ళకి తృతీయంలో రవి బుధుడు ఉన్నాడు అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు చతుర్థాధిపతి దాంతోపాటు వీరికి సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క బుధుడు తృతీయంలో ఉన్నాడు అన్నమాట రవితో కాంబినేషన్లో ఉన్నాడు రవి వచ్చినప్పటికి వీరి జాతకం ప్రకారంగా పంచమాధిపతి సప్తమాధిపతి చతుర్థాధిపతితో కలిసి తృతీయంలో ఉండడం వల్ల
స్పెషల్ గా చెప్పాలంటే వీరికి ఒక గృహ కొనుగోలు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే విధంగా కనబడుతుందన్నమాట. సిద్ధించే విధంగా కనబడుతుంది మరియు బ్రదర్ నుంచి అనుకోని విధంగా వీరికి సహాయ సహకారాలు కూడా అందించే విధంగా కనబడుతుందన్నమాట. అష్టమంలో ఈ యొక్క రాహు కేతు ఉన్నాడన్నమాట వీరికి జాతకంలో. సో అష్టమ విషయంలో కేతు ఉన్నప్పుడు జనరల్ గా అన్డిటెక్టబుల్ అంటే ఎవరు డాక్టర్ కూడా చెప్పలేనటువంటి ఒక వ్యాధిలాగా కనపడే విధంగా వస్తుందన్నమాట. సో హెల్త్ రిలేటెడ్గా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది, ఎందుకంటే కేతు గ్రహ ప్రభావం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఆల్వేస్ అనేది బెటర్ అన్నమాట. ఈ యొక్క రాశివారు మీనరాశి వారు. దాని తర్వాత వీరికి భాగ్యాధిపతి, భాగ్యాధిపతి అనే కుజుడు కూడా లగ్నంలో ఉండడం వల్ల చాలా చాలా బాగుండే విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి తండ్రి సంబంధించిన స్థిరచర ఆస్తులు విషయంలో వీళ్ళ వైపు పాజిటివ్ కట్ అనే విధంగా ఉంటుంది. ఆస్తి విషయాల్లో ఆస్తి పంపకాల విషయంలో కూడా వీరి వైపే పాజిటివ్గా అనే విధంగా ఉంటుంది. మరియు ఉద్యోగ ప్రయత్న విషయాలు కూడా సిద్ధిస్తాయి అన్నమాట. ఎందుకంటే గురువు లగ్నంలో ఉన్నాడు, దశమాధిపతి లగ్నంలో ఉండడం అనేది చాలా చాలా కేంద్రస్థానమైంది, చాలా మంచి తరంగా ఉంది. మరియు లాభంలో లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల చాలా బాగుందన్నమాట. ఈ యొక్క 15 రోజుల కాలం అమోఘంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చాలా బాగుంది. ఈ యొక్క మీనరాశి వారు ముఖ్యంగా వీరు ఏదైనా పరిహారం చేయాలి అంటే కుజుడికి పరిహారం చేయటం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. రాహువుకి పరిహారం చేయటం అనేది ముఖ్యమైన పరిహారంగా చెప్పబడుతుంది. ఇది ఈ యొక్క రాశి వారికి స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.